సో జ్యువెలరీ షాపింగ్ చేసేయడానికి మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. మనీ మీరు పట్టుకొని వచ్చేట్లు ఖాళీ ఉండాలి. బక్రా 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 వెల్కమ్ టు వా వైష్ణవి. ముందుగా అందరికీ చాలా 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 థ్యాంక్స్. నా ప్రీవియస్ వ్లాగ్లో అందరూ నాకు కంగ్రాట్స్ అక్క, అక్క బాబుని ఎప్పుడు చూపిస్తున్నామని చెప్పారు కదా, అడిగారు కదా, వాటన్నిటికీ త్వరలోనే నెక్స్ట్ వీడియోస్లో మీ ఆన్సర్స్ అన్నీ ఇస్తానన్నమాట. బట్ ఈరోజు వ్లాగ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పేస్తాను. ఈరోజు నేను గోల్కొండకి వెళ్తున్నాను. సో ఆబ్వియస్లీ మొన్న శారీ షాపింగ్ చూసేసారు కదా, బట్టలు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఆడవాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ జ్యువెలరీ. సో ఈరోజు నేను నా బ్రైడల్కి కావాల్సిన ఆ శారీకి వాటికి సంబంధించిన జ్యువెలరీ కొనడానికి నేను వెళ్తున్నాను అనమాట. బట్ వెళ్ళే ముందు నాకు రెడీ అవుతున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఆ లుక్ రావడం కోసం, ఆ గ్లో రావడం కోసం మనం ఎన్నో ట్రై చేస్తుంటాం కదా, ఆ ప్రాసెస్లో నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. దాంట్లో నాకు ది బెస్ట్ అనిపించినవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఈ టాపిక్ స్టార్ట్ చేశాను. సో నేను కనుక్కున్నవి ఏంటంటే, ఇది విల్వా నుంచి ప్యూర్ రోజ్ వాటర్. ఇది ఎంత ఎఫెక్టివ్ ఉందంటే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. లిటరలీ ఇది నచ్చి నేను వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని కనుక్కుంటే, ఈ రోజ్ వాటర్ అనేది 1 లీటర్ చేయడానికి వాళ్ళు 5 కేజెస్ ఆఫ్ రోజ్ పెటల్స్, అది కూడా ఉత్తరాఖండ్ నుంచి తెప్పించి కోల్డ్ ప్రెస్ తోటి చేస్తారంట ఈ రోజ్ వాటర్. సో బేసిక్గా రోజ్ వాటర్ అనేది నేను ఎలా యూజ్ చేస్తానంటే, టోనర్గా కానివ్వండి, లైక్ ఫేస్ వాష్ చేసిన ఫస్ట్ మనం క్లెన్స్ అయిన తర్వాత ఇది స్ప్రే చేసుకున్నామంటే ఎంటి ఫేస్ పైన అది అబ్జార్బ్ చేసేసుకొని ఆ గ్లో ఒకటి వస్తుంది అనమాట. అది కూడా వాళ్ళు ఇంత ప్యూర్ లైక్ ఆర్గానిక్ ఇస్తున్నప్పుడు ఇంకా మంచి ఎఫెక్ట్ వస్తుంది, మంచి గ్లో వస్తుంది కదా. సో దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. అంతే, ఇది ఇప్పుడు మాత్రమే కాదు, బేసిక్గా మనం ఈ మధ్య రోజ్ వాటర్ అని అంటున్నామని కాదు, మన పూర్వీకుల సాంప్రదాయాల్లో కూడా రోజ్ వాటర్ అనేది మనం స్టమక్ లోపలికి తీసుకుంటే, లైక్ తాగితే మన దోషాలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయని అప్పట్లో నమ్మేవారంట. సో అంత మంచిది. అండ్ ఇదైతే 100% ఆర్గానిక్. అండ్ నేను రిజల్ట్ చూసి మరీ మీకు చెప్తున్నాను. సో ఎవరికైతే ఆ న్యాచురల్ గ్లో కావాలి అని అనుకుంటున్నారో ఇది వాడండి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వీళ్ళదే విల్వా వాళ్ళదే, ఇది 100% ఆర్గానిక్ జెల్. ఆర్గానిక్ అంటే మనము ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి, బట్ వీళ్ళు మాత్రం కోల్డ్ ప్రెస్ చేసి దీంట్లో ఉన్న మనకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో కదా, వాటన్నిటిని డ్యామేజ్ కాకుండా అలాగే సేఫ్గా తీసుకొచ్చి పెడుతున్నారు. సి ఎంత ప్యూర్ ఉంది, అండ్ మనకి ఇంట్లో మనం చేసుకున్నా కూడా ఇంత ప్యూర్గా రాదు. నాకు అంత నచ్చింది అనమాట ఇది. సో ఇది ఆరిన తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ అలోవెరా జెల్లో స్పెసిఫిక్గా ఫేస్కి, స్కిన్కి అనే మాత్రమే కాకుండా మనకి హెయిర్కి కూడా యూస్ చేయొచ్చు. అలోవెరా అనేది ఓవరాల్ మన బాడీకి ఏ అవసరం ఉన్నా కూడా ఇది సప్లిమెంట్స్ అప్లై చేస్తుంది అనమాట. అంత మంచిది అలోవెరా. ఇది మాయిశ్చర్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు లోపల డీప్ మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. అండ్ కొంతమందికి వాక్సింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ర్యాష్ లాగా వస్తుంది కదా, ఆ టైంలో కూడా అలోవెరా జెల్ అప్లై చేస్తే ఈ ర్యాష్ అనేది కంట్రోల్ అయ్యి స్కిన్ అనేది సూత్ అవుతుంది, అంటే దాన్ని కొంచెం కామ్ చేస్తుంది అనమాట. సో అన్ని న్యాచురల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ అలోవెరా జెల్లో, ప్యూర్ ఆర్గానిక్. నాకు దీనిలో రకరకాలు ఉంటాయి, బట్ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆల్సో మనకి స్కిన్ అక్కడక్కడ హార్డ్ అవుతుంది చూసారా, ఈ నెయిల్ టిప్స్ దగ్గర ఇలాంటి ప్లేస్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి, ఇక్కడ నెక్స్ట్ దగ్గర అలాంటి వాటికి కూడా ఇది న్యాచురల్ సొల్యూషన్, ది బెస్ట్ అనమాట. నాకు నచ్చింది, మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు కూడా ఇవి
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటే ది బెస్ట్ సొల్యూషన్. ఒకవేళ మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ కొనాలి అని అనుకుంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ ఒకవేళ నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నేను రీసెంట్గా కనిపెట్టిన అద్భుతమైన ప్రోడక్ట్స్లో ఇవి ఉన్నమాట, విల్వా వాళ్ళ ఆర్గానిక్ అలోవెరా జెల్ అండ్ సేమ్ విల్వా వాళ్ళ నుంచి ఆర్గానిక్ రోజ్ వాటర్ అనమాట. ప్యూర్ అంటే ప్యూర్ ఉన్నాయి అండ్ ఎఫెక్ట్ అయితే సూపర్ ఉంది. సో గైజ్ లేట్ ఎందుకు, మనం ఇంకా మీకు చెప్పేసాను కదా మీరు వాడడం స్టార్ట్ చేసేయండి, నేను కూడా ఇంకా షాపింగ్కి వెళ్ళాలి, అమ్మ వాళ్ళు రెడీ అవుతున్నారు, బట్ బన్నీ కోసం వెయిట్ చేస్తున్నా. బన్నీ అబ్బాయిలు ఎందుకు లేట్గా రెడీ అవుతారు అబ్బా? సో జ్యువెలరీ షాపింగ్ చేసేయడానికి మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. హాయ్ అండి, వెల్కమ్ టు సౌత్ ఇండియా జ్యువెలర్స్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ వచ్చేసాం ఇంటి నుంచి బయలుదేరి. ఎన్ని ఎన్ని సార్ గారు గంట సేపు పడేయారు అమ్మాయిల లాగా. సో మనం మొబైల్ షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం. పదండి పదండి పదండి. ఓకే హాయ్. హాయ్ అండి. నాకు అమ్మ అక్కడ ఏదో సినిమా చూస్తుందంటే అక్కడ కూర్చొని చూస్తారు. నాకు బ్రైడల్ జ్యువెలరీ కావాలి ఎంగేజ్మెంట్ సెరమనీకి. ఓకే మని మీరు పట్టుకోండి, నా చేతులు ఖాళీ ఉండాలి. మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా ఫుల్ కలెక్షన్ ఫుల్ రేంజ్ ఉంటాయండి. స్పెషల్లీ దిస్ ఇస్ నక్షి వర్క్ అండి, చాలా బాగుంటుంది మీకు. ప్లస్ ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ డీప్ వర్క్ ఉంటుంది మనకి ప్రతిదీ కూడా. ఓకే వెయిట్ కూడా చాలా తక్కువ, మనం పెట్టుకుంటే చాలా హెవీగా కనిపిస్తుంది లుక్ అనేది. జస్ట్ ఒకసారి ట్రై చేయండి. మిర్రర్ ఒకసారి. చాలా లైట్ ఉందంటే ఇంత హెవీ చూస్తున్నాను కదా, పట్టుకునేసరికి అంత హెవీనెస్ అనేది కనిపించట్లేదు. వెయిట్లో నేను అనేది మీకు అది పెట్టుకున్న లుక్ కూడా ఉండదండి, చాలా హై లుక్ ఉంటుంది మీకు. లుక్ హెవీ ఉంది అండ్ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. ప్లస్ వెడ్డింగ్ కాన్సెప్ట్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఇవి చాలా రన్నింగ్ మోడల్స్ మేడం. ఓకే సో ఇది మొత్తం సెట్ కూడా ఉంది. సెట్ ఉందండి, దీనికి ఇది హారము నెక్లెస్ ఇది వడ్డాను. ఓకే ఇది కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు గ్రీన్ ఆనెక్స్ వస్తాయి అండ్ రూబీ పోటాస్ వస్తుంది. వడ్రాను ఇంత లైట్ వెయిట్ ఉంటుందా? మేము అంటే ఆర్టిఫిషియల్ పెట్టుకొని పెట్టుకొని చూసి చూసి ఉన్నాం కదా, అవన్నీ హెవీ హెవీ ఉంటాయి. ఇప్పుడు పట్టుకుంటే ఒక పేపర్ని పట్టుకున్నట్టు ఉంది, బాగుంది బాగుంది కదా. అన్నీ ఇచ్చేద్దాం మాకు ఇంకా వెరైటీస్. ఇది జస్ట్ మీకు వచ్చేసి 113 grams ఏనండి. ఒక దగ్గర దగ్గర నెక్లెస్ వెయిట్ లో ఉంది ఇది కదా. ప్లస్ దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మీకు. సేమ్ ఇదే వర్క్ లక్ష్మీదేవి అండ్ విత్ కాన్సెప్ట్ నక్షి వర్క్. సేమ్ ఇవే కాన్సెప్ట్ లో జుమ్కీస్ కూడా అండి. ఇవి యాక్చువల్ గా మనకి ఈ కాన్సెప్ట్ వచ్చేసి 45-50 grams కంటే తక్కువ ఉండవు, కానీ మనకి ఇది వచ్చేసి ఓన్లీ 31 grams నెట్ వెయిట్ ఉంటుంది. వెయిట్ అనేది చాలా తక్కువ, లుక్ అనేది మీకు చాలా హెవీగా ఉంటుంది. బాగుంది మనకి ఆ గ్రాండియర్నెస్ కోసం సైజు. ఈ మధ్య ఫ్యాషన్ ట్రెండ్ కి తగ్గట్టు పెద్ద పెద్ద సైజెస్ వెడ్డింగ్ అనేది చాలా బాగుంటుంది మేడం. పర్టికులర్లీ ఇట్లాంటి సెట్స్ మన దగ్గర 6-7 sets డైలీ మనకి సేల్ అవుతుండే. బాగుంది కదా. బట్ హెవీ ఉన్నా కూడా మోసేయచ్చు, అంత మనకి ఇబ్బంది పెట్టేంత వెయిట్ లేదు యాక్చువల్లీ ఆ సైజ్ కి తగ్గట్టు చూస్తే. సార్ అది అమ్మాయిలు అన్నిట్లలో కూడా మీకు మినిమం కామన్ గా ఉంటుంది. ప్లస్ ఇది మీరు దీని మీదకనే కాదు వేరే టెంపుల్ కలెక్షన్ దేంట్లోకైనా మీరు మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్లెస్ ఏం లేకపోయినా ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అట్లా వేసుకున్న వెడ్డింగ్ కాన్సెప్ట్ ఓన్లీ జుమ్కీస్ అలా వేసుకున్నా సరిపోతుంది. ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. మా అమ్మ ఇప్పటికీ నా కంఫర్టే చూస్తుంది. బేసిక్గా నాకు ఇవేమంటారు అవి పాత రకం ఉంటాయి కదా స్క్రూస్, అవి నాకు పట్టదు, చాలా లావు ఉంటుంది. ఇది కొత్త, దీన్ని ఏమంటారు బాంబే స్క్రూ. అది ఉండేసరికి మా అమ్మ చూడండి ఎంత కంఫర్ట్, నీకు ఇది సెట్ అవుతుంది. స్క్రూస్ నుంచి బాంబే నుంచి కదా మోడల్ని బాంబే స్క్రూ అని అంటారంట. అంటే కొంతమంది ఇంతకుముందు పైప్ లావుగా ఉండదు దాన్ని మద్రాస్ స్క్రూ అంటారు, ఇది బాంబే స్క్రూ అంటారు.
మద్రాస్ స్క్రూ అంటారు వీటిని బాంబే స్క్రూస్ ఇది వచ్చేసి మనకి స్టోన్ కలెక్షన్ అండి ఇది మనకి 5-6 టైప్స్ చూస్ చేసుకోవచ్చు ఇది హారం లాగా యూజ్ చేసుకోవచ్చు పెండెంట్ డిటాచబుల్ చేసుకోవచ్చు టిక్కా లాగా యూజ్ చేసుకోవచ్చు జడ వస్తుంది వడ్డానం వస్తుంది ఒకసారి ఇది హారం లాగా ట్రై చేయండి నేను మీకు అన్ని చూపిస్తాను గట్టిగా ఉంది సాలిడ్ ఉంది బాగుంది కదా పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇవి డిటాచబుల్ ఉంటాయండి ప్రతిదీ కూడా ప్లస్ మీకు ఇది ఊడిపోయిన ఫీలింగ్ లేకపోతే ఎక్కడ పడిపోతున్న ఫీలింగ్ కూడా ఉండదు మీకు హుక్ అనేది కూడా చాలా స్టాండర్డ్ గా ఉంటుంది ఇలా మీకు ఇలా తీసుకోవచ్చు అన్నట్టు మీకు ఇలా రుబీ బీడ్స్ లో పెండెంట్ లాగా చైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఓకే ప్లస్ ఇక్కడ నుంచి మీకు రుబీ బంచెస్ రుబీస్ కానివ్వండి ఎంబ్రాయిడరీస్ కానివ్వండి బీడ్స్ కలెక్షన్ లో కూడా మీరు హెవీగా ఉంటుంది పెండెంట్ అనేది ప్లస్ ఇది మీకు రిమూవ్ చేస్తే ఇంకొక పెండెంట్ దిస్ ఇస్ టిక్క పాపిడి బిల్ల లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆల్ ఇన్ వన్ ఇది అయితే అవునండి అంటే ఐడియా అన్ని కొనకుండా ఒకటి కొంటే అన్నిటికీ యూజ్ చేసుకునేలా ఇప్పుడు నేను వడ్డాణం పెడుతున్నాను అండి వడ్డాణం కూడా చేసుకోవచ్చు దీంతో అవును జడకి అన్నిటికీ వస్తుంది ఇప్పుడు మీరు ట్రై చేస్తారు బాగుందా మీకు ఇది ఒకవేళ ఇక్కడ ఇది ఇంత హ్యాంగింగ్ వద్దు అనుకున్నా ఇది మనం పెండెంట్ డిటాచ్ చేసేసుకొని ఇట్లాంటి ఒక పాల్ ఉంటుంది హ్యాంగ్ చేసుకుంటే మీకు ఇంకా నీట్ చేసుకోవచ్చు అట్ ఎ టైమ్ 2 ఐటమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అండి ఓకే వంకీయా ప్లస్ వంకీ అండి ఇది స్టోన్ కాన్సెప్ట్ లో ఉంటుంది మీకు విత్ రుబీ అండ్ ఎంబ్రాయిడ్ అండ్ లక్ష్మీదేవి కాన్సెప్ట్ మీరు పెట్టుకునే జ్యువెలరీస్ కి ఏ జ్యువెలరీ పెట్టుకున్నా గానీ చాలా బాగా సెట్ అవుతుంది అండి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది మధ్యలో ఒక కాన్సెప్ట్ చివరంతా ఒక కాన్సెప్ట్ అంటే అంతే కదా బ్లౌజ్ పైన పెట్టుకుంటారు అంతే మొహం పగిలిపోద్ది నాకన్నా బాగా సెట్ అయింది చాలా బాగుంది మరి కామండు లేదండి కల్లించుకున్నావు అనవసరంగా మళ్ళీ బుక్ అయిపోతావు సో ఇది బాగుంది యాక్చువల్లీ నిండుగా ఉంది కదా మీకు దేనికైనా మ్యాచింగ్ లాగా మనకి ఇంకా స్కిన్ టోన్ మీద కానీ అండి ఇంకా బాగా తెలుస్తుంది పట్టింది నాకు ఇలాంటి కాన్సెప్ట్ లోనే ఇంకో వెడ్డింగ్ కాన్సెప్ట్ అండి ఇది ఈ వర్క్ కూడా మీకు కంప్లీట్ డీప్ వర్క్ వస్తుంది మీకు ఇందాకర్ది వచ్చేసి మనకి ఈ లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో ఈ వర్క్ వేరు ఉంటుంది ప్రతిదీ కూడా మీకు కంప్లీట్ డీటెయిలింగ్ ఉంటుందండి వర్క్ అది కూడా మనకి కంప్లీట్ డైమండ్ కాన్సెప్ట్ లో వస్తుంది సరోస్కి స్టోన్స్ కింద గ్రీన్ బీడ్స్ ఎంబ్రాయిడ్స్ వస్తాయి పచ్చి వర్క్ కాన్సెప్ట్ వస్తుంది ఎవరికైతే డైమండ్ అంత హెవీ రేంజ్ అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి సేమ్ ఆ కాన్సెప్ట్ లో పచ్చి వర్క్ కాన్సెప్ట్ అంటారు దీన్ని అవి పైన గ్రీన్ ఉన్నాయి కూడా మీకు అంతా ఆనెక్స్ వస్తుంది అండి ఆనెక్స్ స్టోన్స్ ఎంబ్రాయిడ్స్ అన్ని పేర్లు పెడతారు మనకేమో లుక్ తప్ప ఏం అర్థం కాదు సరే నా లాంటి వాళ్ళకి కాకపోయినా మా అమ్మ లాంటి వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకైతే అర్థం అవుతుంది ఈ నెక్లెస్ నువ్వు ట్రై చేయవా అది మీకు దాంట్లోనే చూసారా రామ్ పరివార్ ఉందండి మిడిల్ లో కింద రామ్ పరివారు యాంటిక్ విత్ నక్షి వర్క్ ఎంబ్రాయిడ్స్ అండి మొత్తం అవి మీకు బీడ్స్ కూడా ఎంబ్రాయిడ్స్ అండ్ సల్సిపల్స్ వస్తాయి కింద హ్యాంగింగ్స్ భలే ఉందబ్బా నిజంగా నిండు కనిపిస్తుంది నీకు బాగుంది నా జనరేషన్ కి తగ్గట్టు స్టోన్స్ ఉన్నాయి మా అమ్మ జనరేషన్ కి తగ్గట్టు వర్క్ ఉంది క్వాలిటీ ఉంది అన్ని ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీ అండి దాంట్లో రామ్ పరివార్ విత్ స్టోన్ ఐటమ్స్ మొత్తం ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీ రెండు మిక్స్ అయ్యి వస్తాయి అన్నట్టు ఇది వచ్చేసి మనకి సేమ్ కాన్సెప్ట్ లో మనకి కింద రుబీ బీడ్స్ వస్తాయి విత్ పర్ల్స్ రెడ్ ఆనెక్స్ అండి ఇది రుబీ ఓకే ఇది కూడా ఫ్యాన్సీ కమ్ ట్రెడిషనల్ దీంట్లో కూడా మనకి మల్టీ కాన్సెప్ట్స్ వస్తాయి కింద రుబీ బీడ్స్ కానివ్వండి ఎంబ్రాయిడ్ బీడ్స్ కానివ్వండి మనకి పర్ల్ కానివ్వండి గోల్డ్ బాల్స్ ఎనీథింగ్ అన్నట్టు మనకి మీకు ఎలా కంఫర్ట్ గా ఉందో మీకు పెట్టుకున్న ఎలా జ్యువెలరీకి ఏదైతే సెట్ అవుతుందో మేము దాన్ని చేంజ్ చేసేస్తాం బాగుందండి ఇందాకలాగా ఇది కూడా ఇందాకది బాగుంది ఇది బాగుంది ఫస్ట్ ఇది బాగుంది అన్ని ఇలాగే బాగుంటే మేము ఎన్నెన్ని కొంటాం అబ్బా నా పెళ్ళికి మాత్రమే కావాలి ఊర్లో వాళ్ళ పెళ్ళిళ్ళందరికీ నేను కొనుక్కోనే వెళ్ళాను
ఒకటి లేదా రెండు సెట్లు తీసుకోగలను కానీ ఇక్కడే అన్ని నచ్చేస్తున్నాయి. సో దీని కాంబినేషన్ వడ్రాన్ అమ్మా అది? అవునండి, ఈ కాన్సెప్ట్ లోనే మనకి వడ్డానమ్మ కింద రుబీబీట్ సాస్. మనకి పర్టికులర్లీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే అండి, మనకి లాకర్స్ లో సేవ్ చేసుకోవడానికి విత్ బెల్ కాన్సెప్ట్ కాకుండా మనకి ఇండివిజువల్ ఇక్కడ స్క్రూ టైప్ ఉంటుంది. మనం చిన్న లాకర్స్ లో కూడా మనం చిన్న బాక్స్ లో సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి చాలా ఫోల్డింగ్ బాగుంటుంది, ప్లస్ సేవ్ చేసుకోవడానికి కూడా లాకర్లు చాలా ఈజీగా ఉంటుంది. మనకి బ్యాక్ మనకి చైన్ టైప్ వస్తుందండి. డిజైన్ చాలా బాగుంది, ప్లస్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుందండి. చాలా హై ఎండ్ జ్యువెలరీ అన్నట్టు. మనకి స్క్రూస్ అనేవి మనం చైన్ అటాచ్ చేసుకోవచ్చు అటు ఇటు. ఓకే, నాకు డిజైన్ అంటే చాలా అంటే చాలా నచ్చింది, చాలా యూనిక్ గా ఉంది. యాక్చువల్లీ లైట్ వెయిట్ ఉంది. ఏదో ఈసారి నేను కమ్ముకున్న ఆంటీ ఆంటీ మాత్రం కమ్ముడు వచ్చి మరి వేసింది చూసుకో సార్ చెప్తాను. దీంట్లో మనకి కంప్లీట్ గా స్టోన్స్ తక్కువ ఉండి మనకి బ్యాంగిల్స్ దీని కాంబినేషన్ లో. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఫ్లెక్సిబుల్, ఒకవేళ చెయ్యి పట్టాలి 2 6 2 8 అంటే సైజెస్ ఏది ఉన్నా కానీ మనకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. స్క్రూ సిస్టమ్ కూడా ఉంది. వెడ్డింగ్ కాన్సెప్ట్స్ కాకుండా మనకి బెల్ట్ టైమ్ లో మనకి కంప్లీట్ డైమండ్ వర్షన్ వస్తుంది అండి. ఈ వర్క్ కూడా కంప్లీట్ డైమండ్ వర్క్ వస్తుంది. ఈ ఎంబ్రాయిడ్ బీడ్స్ కింద సౌత్ సీ పల్స్ కాన్సెప్ట్ లో వస్తుంది మనకి. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇది డైమండ్ వడ్డానం లానే కనిపిస్తుంది. కంప్లీట్ బట్ డైమండ్ కాదు, సరోస్కి స్టోన్స్. ఓకే, అంటే లుక్ కోసం ఆలోచించి ఎఫర్ట్ అంత ఎందుకు లేని ఆలోచించే వాళ్ళకి ఇలాగా ప్లస్ పాయింట్ అన్నమాట. సేమ్ లుక్ అయితే డైమండ్ ఉంటుంది, కాస్ట్ మన బడ్జెట్ లో వచ్చేస్తుంది కదా. యా, ఇది పెళ్లికి పెట్టుకోవచ్చు కదా. అంత నిండుగా ఉంది అంటే మన ట్రెడిషనల్ పాతకాలం బెల్ట్ టైప్ కదా. సో అది పెళ్లి అలాంటి పెద్ద పెద్ద ఇంకా మనకి ఆ పార్టీ వేర్ శారీ కట్టుకున్నప్పుడు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో ఇది ఒకటి బాగా గట్టి నచ్చింది, కాకపోతే ఇది పెళ్లికి ఫిక్స్ చేసేసుకుంటున్నా. మనకి ఇలా కాన్సెప్ట్ లో చూసుకోవాలనుకుంటే మనకి స్టోన్ ఐటమ్స్ కానివ్వండి, ప్లెయిన్ ఐటమ్స్ కానివ్వండి, 3 in 1 4 in 1 5 in 1 ఇలా చాలా కాన్సెప్ట్ లో చాలా వర్క్స్ ఉన్నాయి. సో బేసిక్ గా నాకు అర్థమైంది ఏంటంటే సౌత్ ఇండియాలో హెవీ వాళ్ళకి మాత్రమే కాదు హెవీ లుక్ ఇచ్చి మన లైక్ మన రేంజ్ లో కూడా ఎఫర్ట్ చేయగలిగే రేంజ్ లో కూడా వీళ్ళు తయారు చేసి లైట్ వెయిట్ లో డిజైన్స్ అన్ని కవర్ చేస్తున్నారు. 20 grams 30 grams 40 grams 50 grams మనకి ఎలా కావాలి, మనకి వెడ్డింగ్ లో ఏ కాన్సెప్ట్ లో కావాలి అంటే 200 grams లో సరిపెట్టుకోవాలి పెళ్లిళ్ళకి అమ్మాయికి చేసేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఎట్లా కావాలో వాళ్ళకి నచ్చిన డిజైన్స్ లో కూడా మేము మన దగ్గర అన్ని సెట్స్ ఉంటాయి. మన దగ్గరకు వస్తే బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి, నచ్చిన డిజైన్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇందాక మనము ఇవన్నీ బాగున్నాయి డిజైన్స్, ఇందాక మీరు డైమండ్స్ అని స్వరూప్ డైమండ్స్ అని అన్నారు కదా, సో ఆ టైప్ లో రియల్ డైమండ్స్ ఉంటాయా? చాలా ఉన్నాయండి, అవి కూడా డైమండ్ కలెక్షన్. ఓకే, సో మనకి గోల్డ్ మాత్రమే కాదు డైమండ్స్ లో కొనాలన్నా కూడా సౌత్ ఇండియాకి రావచ్చు. చాలా రేంజెస్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళి చూసేద్దాం ఒకసారి. మా అమ్మతో మహా అంటే ఒకసారి తిట్టించుకోవాలి, పర్లేదు వర్త్ ఉంటుంది కదా, డైమండ్స్ కదా. మరి పదండి పదండి, బాణి బ్యాగ్ తీసుకొని రా, బాణి బ్యాగ్ తీసుకొని రా. వింటుంటేనే ఒళ్ళంతా కంపరం పుట్టుకొస్తుంది. ఓకే, ఇది డైమండ్ జ్యువెలరీ. అవునండి, వెడ్డింగ్ కాన్సెప్ట్స్ లో మనకి డైమండ్ కలెక్షన్స్ కూడా చాలా ఫుల్ రేంజ్ కలెక్షన్ ఉంటుంది మనకి. నెక్లెస్లు, హారాలు, వడ్డనాలు, బ్యాంగిల్స్, చౌకర్స్, ఎనీథింగ్ అన్నట్టు. మనకి వెడ్డింగ్ కాన్సెప్ట్స్ లో కూడా మనకి లైట్ వెయిట్ లో మనకి కస్టమర్స్ కి బడ్జెట్ ప్రాబ్లం లేకుండా తక్కువ డైమండ్స్ తో చాలా హెవీ లుక్ వచ్చే కాన్సెప్ట్ ఇదండి. ఇది హారము, కస్టమర్స్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టే ప్రాబ్లం ఉండదండి మనకి. తక్కువ కాన్సెప్ట్, తక్కువ డైమండ్స్, చాలా హెవీ లుక్, మీకు కంప్లీట్ డైమండ్ సెట్ వచ్చేస్తుంది. ఇది ఒకటి పెడితే చాలా యాక్చువల్లీ అయిపోయింది మేడం, గ్యాప్ లేదు నాకు ఇంకా ఫుల్ అయిపోయింది చూసారు ఒక్క దాంతో. ప్లస్ ఇది వడ్డానం, దీని కాంబినేషన్ వడ్డానం. సో రోజ్ గోల్డ్ కదా ఇది? అవునండి, ఎక్స్క్లూజివ్ కలెక్షన్. ఓకే, రోజ్ గోల్డ్ 18 carat తక్కువ డైమండ్స్, లుక్ అనేది చాలా హెవీ వస్తుంది. లుక్ బాగుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను ఈ గ్యాప్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఇక్కడ మాట్లాడుతున్నా, వాళ్ళు అక్కడ గుసగుసలు స్టార్ట్ కుర్చీలా ఉంది కుంపట్లా ఉంది.
ఇది మనకి వెడ్డింగ్ కాన్సెప్ట్స్ లో కంప్లీట్ డైమండ్ సెట్ అండి. ఇది కాకుండా మనకి ఇప్పుడు ప్రెజెంట్ న్యూ ట్రెండ్ అన్నట్టు మనకి కంప్లీట్ విక్టోరియా కలెక్షన్ వస్తుందండి. ఓకే, కంప్లీట్ ఫ్లాట్ కట్ డైమండ్స్ వస్తాయి ఇవన్నీ కూడా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెళ్లికి వేసుకుంటారు చూసారా, నాకు రిఫరెన్స్ కరెక్ట్ గా నోటికి రావట్లేదు, వేరే రేంజ్ అనమాట. అలా ఉంది బట్ మనకు అఫోర్డబుల్ రేంజెస్ లోనే ఉన్నాయి. అంటే వీళ్ళు మన కోసం ఆలోచించి ఆ మోడల్ లో చేశారన్నమాట డిజైనర్ పీసెస్. ప్లస్ ఇది కూడా మీకు 2-in-1 వస్తుంది, హారం కం వడ్డానం వస్తుంది. ఓకే, మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు నచ్చింది యాక్చువల్లీ. అంటే మరి హెవీగా లేదు, అరే అంత పెద్దది ఎందుకు వేసుకుందిరా అన్నట్టు లేదు, అరే వేసుకుంటే బాగుంది కదా అన్నట్టు ఉంది. బాగుందా? యాక్చువల్లీ బాగుంది, మొత్తం కవర్ అయిపోయింది. ఓ పని చేద్దాం, దీనికి మొత్తం సెట్ చేద్దాం. నాకు ఇది ఎలాగో నచ్చింది, కమ్మలు కూడా మన మీడియం సైజ్ లో ఉన్నాయి కదా. షూర్, ఇది వేసుకుంటాను, దీనికి సెట్ మొత్తం సెట్ చేసేద్దాం. ఓకే, బాగుంది కదా, చాలా 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 అంటే చాలా నచ్చింది. అంటే నాలాంటి ఒక టిపికల్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయికి నచ్చింది అంటే లిటరల్లీ అంత ఈజీ కాదు, నమ్మండి. వీళ్ళు పాపం అంత ఓపిక చేసుకొని అన్ని వెతికి ఇది సెట్ అవుతుంది అది సెట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని పాపం టైం తీసుకొని మరీ చేశారు. ఎలా ఉంది మా చెప్పండి ఉంటా కావాల్సింది. నిన్ను 100% సాటిస్ఫై అయ్యేలాగా తీసి ఇచ్చారనమాట, ఒక్కదానికి పేరు పెట్టడానికి లేదు, మొత్తం నచ్చాయి. అంటే చీర కట్టుకోవాలి కదా అండి, చాలా నచ్చింది. మా ఆంటీ కూడా నచ్చేసింది. ఓకే, సో చీర పైకి అయిపోయింది, నెక్స్ట్ ఘాగ్రా పైకి. షూర్, అదే జ్యువెలరీ. ఇంకా మనకి ఆ కాన్సెప్ట్ కూడా మీకు లైట్ వెయిట్ అండ్ కుందన్ జ్యువెలరీ సెట్స్ లో చాలా మంచి కలెక్షన్ ఉంది మేడం, నేను అది కూడా మీకు చూపిస్తాను. సరే, ఇది తీసేద్దాం, నాకు నచ్చేసింది. ఇది వెంటనే బిల్లింగ్ పంపించేసాయండి. ఓకే, మా అమ్మ వేసుకుంటుంది మైన్ వైజ్ ఇంకెన్ని తీసుకుంటుంది అని. పైగా రాగరాక ఇక్కడ 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 చూడండి, వచ్చింది గోల్డ్ కోసం, నేను తీసుకుంటుంది డైమండ్. ఇది కాక మళ్ళీ ఇంకొక ఘాగ్రా పైకి సెట్ అది అడిగేసరికి మొహం చూడండి పాపం ఎలా అయిపోయింది. ఘాగ్రా పైకి జ్యువెలరీ డీసెంట్ ఉంటుంది, హెవీ కాకుండా. మనకి ఇన్వెస్టర్ కదా ఇది. అవును, దీన్ని ఏమంటారు విక్టోరియా కలెక్షన్ లోనే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కలెక్షన్ మేడం. ఓకే, దాంట్లోనే అంటే కనిపించడానికి హెవీగా కనిపించకుండా చాలా మీకు కాన్సెప్ట్ లో చాలా బాగుంటుంది. ఆ డైమండ్స్ కూడా దాని ఇలాంటి టైంలో అలాంటి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఇది ఒకసారి వేసుకొని చూస్తాం. ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతుంటే ఒక్కరు మాత్రం సుఖంగా ఎవరికి కావాల్సిన వాళ్ళు పని చేసుకుంటారే. అక్కడ చూడండి, see what he is doing. అమ్మా, నువ్వు కొడుకుగా వెనక్కి ఎంత బాగుంది, వెనక్కి వేసుకుని వస్తావు అమ్మా. నువ్వు ఇప్పుడు నాకు అన్ని సెటైర్ చేశాడు, ఇప్పుడు బాగుండే టైంలో వెళ్ళి అంటే నేను ఫైనల్ చేస్తున్న మూమెంట్ లో వెళ్ళి వాడు ఇష్టం వచ్చినట్టు అడుగుంటున్నాడు. కొంచెం పైకి పై, కొంచెం పైకి. సో మనం అడ్జస్ట్ ఏ లెవెల్ లో కావాలంటే అలా చేసుకోవచ్చు. బాగుంది కదా ఘాగ్రా పైకి. మీకు ఇంకో వెడ్డింగ్ కాన్సెప్ట్ లో కొత్త కలెక్షన్ కుందన్ జ్యువెలరీ మేడం. మనకి కుందన్ జ్యువెలరీ వచ్చేసి మనకి ఏవైనా చిన్న నెక్లెస్ అయినా గానీ కంప్లీట్ గా 100 grams ఎబోనే ఉంటాయి. కానీ మన కాన్సెప్ట్ సౌత్ ఇండియా జ్యువెలరీ కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా, హెవీ బడ్జెట్ లేకుండా, చాలా లైట్ వెయిట్ లోనే మీకు కుందన్ జ్యువెలరీ అనేది మా దగ్గర అవైలబుల్ లో ఉంటుందండి. ఇది జస్ట్ ఓన్లీ మీకు 60 grams, 50 grams, 70 grams లోనే
మీకు చాలా హెవీగా ఉంటుంది. ఓకే, మీకు జస్ట్ 68 గ్రామ్స్ లోనే మీకు చూడండి. ఆహా, నైస్. నేను ఒకసారి అది వేసుకుంటా. ష్యూర్. మీకు కుందన్ జ్యువెలరీలోనే చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ మేడం. ఇది మీరు ఎవరు చూసినా మినిమం 100 110 120 గ్రామ్స్ ఖచ్చితంగా అంటారు. కానీ ఇది ఓన్లీ 68 గ్రామ్స్ వెయిట్ అది. ఓకే, నైస్ ఐడియా. యాక్చువల్లీ ఇలాంటి కాన్సెప్ట్ ఏంటి తెలుసా, నాకు కావాల్సిన స్టోన్స్ అన్ని అలుక్కొస్తుంది, వాళ్ళకి కావాల్సిన గోల్డ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గోల్డ్ గోల్డ్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది అని. బొట్టుమాల కాన్సెప్ట్ మేడం ఇది. బొట్టుమాల కాన్సెప్ట్ లోనే కుందన్ జ్యువెలరీలో ఉంటుంది, కుందన్ వర్క్ లో ఉంటుంది. కంప్లీట్ మీకు ఇది డిఫరెంట్ స్టైల్ గా మీకు మొత్తం ఎలిఫెంట్స్ వస్తుంది విత్ సౌసీ పర్ల్స్. ఇది 2-in-1 వాడుకోవచ్చు, హారంకం వడ్డానం యూస్ చేయొచ్చు అండి. ఓకే, నైస్ ఐడియా. మీరు ఒకసారి మెడకి నడుంకి కూడా ఒకసారి పెట్టి చూడండి. ఇది ఒకటి చాలా బేసిక్ గా, ఇంకొక ఆర్నమెంట్ అవసరం లేకుండా, అంటే అన్ని కొనకుండా ఒక దానితో మళ్ళీ 2-in-1 అంటే దీన్ని వడ్డానం లా కూడా మార్చుకోవచ్చు అట. సో దీన్ని వడ్రానం లైక్ దిస్. ఓ మై గాడ్, ఎంత బాగుంది ఇది వడ్రానం లాగా. మనకి చిన్న చౌకర్ పెట్టేసుకొని జస్ట్ దాన్ని మీరు వడ్రానం లాగా యూజ్ చేసుకున్నా అదొక కాన్సెప్ట్ లో వెడ్డింగ్ లో ఒక పార్టీకి ఒకేషన్ లాగా చాలా బాగుంటుంది మేడం. ఒక లేయర్ 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 ఇలా వచ్చాయి కదా, ఇలా 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 బాగుంది ఇది. ఇవి కూడా విక్టోరియా కలెక్షన్ లో ఇస్ వన్ ఆఫ్ ద బీడ్స్ కలెక్షన్ అండి, పెండెంట్స్ తో. ఓకే, ఇలాంటివి ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ మా అమ్మ లాంటి వాళ్ళకని చెప్పి అమ్మ నువ్వు తీసేసుకొని తీపిచ్చేసేయాలి, తర్వాత రోజులు గడిచే కొద్దీ ఇది నాకు నచ్చిందని నేను తీసుకోవాలి. సింపుల్ లాజిక్, మనకి నచ్చినట్టు ఉంటుంది, ఒకటేసారి ఇండి కొన్నందుకు తిట్టించుకోకుండా కూడా ఉంటాం. వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఏమనుకోరు అప్పుడు. సో ఇలాంటివి పెద్దవాళ్ళకి లైక్ మా అమ్మ లాంటి వాళ్ళకి అమ్మ పని చేద్దామా, నాకు అన్ని తీసుకుంటున్నాను పాపం, నీకేం తీసుకోలేదు, నువ్వు ఒక్కడే వేసుకుంటే నీకు బాగుంటుంది కదా, నువ్వు ఎక్కువ ఎలాగో జ్యువెలరీ వేసుకోవాలి కదా, తీసుకోమ్మా నీకోసం. ఓకే, చెప్తా అనవసరంగా ఉంది లీక్ చేసేసా, పర్లేదు నేను తీసుకోనిలే, నీ దగ్గర ఉంచుకో, అప్పుడప్పుడు నాకు అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ కి మీకు ఒకేషన్స్ లో మెహందీ కానీ లేకపోతే నార్మల్ గా సంగీత్ కానీ ఇట్లా ఒకేషన్స్ కి తగ్గట్టు ఒక్కొక్క ఒకేషన్ కి ఒక్కొక్క సెట్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓ పంచే, నువ్వు ప్రస్తుతానికి తీసేసుకో, నీ దగ్గర ఉంచుకో, నాకు ఏదైనా లెహంగాకి పింక్ కలర్ ఏదైనా మ్యాచ్ అయినప్పుడు నేను వేసుకుంటా, మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. ఇది మనమే విత్ ఎంబ్రాయిడరీస్ తో వస్తుంది మేడం, అదే కలెక్షన్ లో మనకి. పని మమ్మ నీకు అది కష్టంగా ఉంటే ఇది చూడు, మన గ్రీన్ ఇష్టం కదా, దాంట్లో ఆరెంజ్ కాంబినేషన్ కూడా ఉంది. మీరు ఒకసారి జస్ట్ నెక్ వేసుకొని చూడండి. సరే ఇది ఇదే వేసుకోని, మరీ అది పెద్దగా ఉందని. పర్లేదు మమ్మా, ఇది వేసుకో, నీకు నచ్చుతుంది, నేను తీసుకుంటాను. విజయ్ నువ్వే కరెక్ట్, తర్వాత సంగతి తర్వాత వేసుకో. నువ్వు చూడండి విజయ్, నువ్వే కరెక్ట్ రా, వాడు ఎన్ని కరెక్ట్ అయినా ఎన్ని రాంగ్ అయినా నాకు సంబంధం లేదు, నేను ఫిక్స్ అయిపోయా, ఇది నాకు కావాలి కాబట్టి నీకు ఇప్పుడు అంటగడుతున్నా అంతే. ఏ భలే ఉంది, భలే సరే ఇట్రా, భలే సరే ఇట్రా, చాలా బాగుంది మేడం, బాగుంది చెప్తుంటే తీసుకోవట్లేదు బన్నీ, బాగుంది కదా చూడు, సింపుల్ గా ఉంది, బాగుంది కదా బన్నీ, నవ్వేసి వెళ్తే ఏంట్రా అర్థం. అమ్మా ఏమన్నా ఉందమ్మా, ఎంత బాగుంది చూడమ్మా, ఎవరన్నా చూస్తే ఎక్కడ కొన్నారండి బాగుంది అని అడుగుతారు తెలుసా. సౌత్ ఇండియా పేరు చెప్పండి, పేరు చెప్పాలి, సౌత్ ఇండియా జ్యువెలరీ కలెక్షన్స్ అని చెప్పేసేయండి మేడం. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా, బాగుంది తీసుకుందాం. దాన్ని మా అమ్మని కన్విన్స్ చేస్తా లాస్ట్ కి ఏదో ఒకటి, తర్వాత సంగ తర్వాత ప్రస్తుతానికి కౌంటర్లు వస్తున్నారండి. ఏదో చేశాను లేరా, ఇప్పుడు వీళ్ళు చేసినాయని బండి పట్టించుకోరు, నేను ఏదో అంటే నన్ను అంటున్నారు ఇద్దరు కలిసి. ఓకే ఇది కూడా సైడ్ కి పెట్టేసాయండి, ఇది కూడా చాలా బాగుంది. మీరు ఇలా చూసిన దానికంటే మీకు ఒక్కసారి జస్ట్ నెక్ కలర్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకే జస్ట్ నెక్ కి, కానీ మీరు హెవీ అన్నమాట మాట్లాడారు కదా మేడం, అది హెవీ కానే కాదు, చాలా లైట్ వెయిట్ పీస్ అన్నట్టు, చూడడానికి హెవీగా సెట్ మొత్తం, సెట్ మొత్తం వస్తుందండి విత్ ఇయర్ పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చాలా హెవీగా ఉంది, బాగుంది, ట్రెడిషనల్ క్వాలిటీ కూడా బాగుంది అబ్బా, డైమండ్స్ కి ఏమాత్రం తీసుకోలేదు ఇది,
ప్లస్ మీకు ఆ చౌకర్స్ తో మీకు ఈ కుందన్ జ్యువెలరీ మాల కింద వేసుకొని వెడ్డింగ్ కాన్సెప్ట్ లో మీకు ఈ చాన్ బాలస్ చూసుకుంటే మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ జుమ్కీస్ విత్ ట్రెడిషనల్ మ్యాంగో సెట్ విత్ కుందన్ జ్యువెలరీ మ్యామ్. మొత్తం సెట్ అయిపోయి బాగుంటుంది. చూస్తా ఉంటే ఇంకా టోపీలు పడతా మావాడు నవ్వుతున్నారు. మావాడు అనుకుంటే సెటైల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇలాంటి క్యారెక్టర్ షాపింగ్ కి ఓకే పర్లేదు. ఫైనలీ నేను అనుకున్నది తీసుకున్నాను. ఓకే పాపం వీళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అండ్ మా అమ్మను అంతకంటే ఇబ్బంది పెట్టకూడదు, లేకపోతే ఇంకొకసారి మళ్ళీ షాపింగ్ వచ్చి ఇప్పించదు. కాబట్టి ఇది నేను అనుకుంటా మేము చేసిన నా ఎంగేజ్మెంట్ కి నా బ్రైడల్ జ్యువెలరీ. ఒకవేళ మీకు కూడా ఇవి నచ్చినట్టయితే కనుక మీరు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వచ్చి సేమ్ కావాలంటే సేమ్ ఫొటోస్ చూపిస్తే చెప్పిస్తారు కదా, స్క్రీన్ షాట్స్ తీసి సేవ్ చేసుకొని వచ్చి మీరు అడగండి మీకు ఏదైనా నచ్చి. చాలా ఓపిక్ గా చూపిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళు అయితే ఎప్పుడో తిట్టేవాళ్ళు. సో మీకు ఇక్కడ కావాలంటే వచ్చి షాపింగ్ చేయండి. క్వాలిటీ అయితే నిజంగా మీరు వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది అంత బాగుంటుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే జ్యువెలరీ ఇంతకు మించి నేను షాపింగ్ చేస్తే మా అమ్మ ఇంకా నేను మాట్లాడుతూ చూస్తుంది, ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడే తన్నేలాగా ఉంది. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వా వైష్ణవి, బాయ్ బాయ్. పద బిల్ కడుదు ఇంకా.